of this family. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ది ఎంకరేజింగ్ వర్డ్స్. కమెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇట్ గివ్స్ అస్ అ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ యు నో ఇట్ జస్ట్ గివ్స్ అస్ దట్ ఎనర్జీ అండ్ ఎంథూసియాజం టు జస్ట్ కీప్ గోయింగ్. తప్పకుండా మాకు మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అండ్ ఇఫ్ హెల్ప్స్ విత్ ఇంప్రూవింగ్ ద ఛానల్ వీ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అండ్ వీఆర్ లుకింగ్ ఫోర్డ్ టు ఇంప్రూవింగ్ ది యు నో ద కంటెంట్ దట్స్ ఇన్ హియర్ అండ్ ద వే ఇట్ ఇస్ ప్రెజెంటెడ్. సో మీ దగ్గర ఏమైనా మంచి సజెషన్స్ ఉంటే ప్లీజ్ సెండ్ దెమ్ అవర్ వే, వీ విల్ డెఫినెట్లీ ఫాలో దెమ్. అండ్ ఈరోజు అయితే ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ అ ఫ్యూ టిప్స్ విత్ యూ. నిద్ర లేవంగానే దీస్ డే ఐ మీన్ నాట్ జస్ట్ సో ఈ రోజైతే ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ సమ్ రియలీ హెల్ప్ఫుల్ టిప్స్ దట్ ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ సిన్స్ అ లాంగ్ టైమ్. అవన్నీ మీతో కూడా షేర్ చేసుకుంటే మీరు జస్ట్ ఇన్ కేస్ మీకు ఈ ప్రాబ్లమ్ కనుక మీరు ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే యూ కెన్ ఆల్సో ఫాలో దీస్ టిప్స్ అండ్ మీ కనుక రిజల్ట్ కనిపిస్తే డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లీవ్ అస్ అ ఫీడ్బ్యాక్. సో ఈరోజు ద థింగ్ ఐ వాంటెడ్ టు షో యూ గైస్ వాజ్ యూ సీ హౌ కళ్ళ కింద యూ సీ దిస్ పఫీనెస్ కదా. ఇప్పుడైతే కొంచెం తగ్గింది, లేవంగానే అసలు కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ అంటారు కదా ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. బికాజ్ ఆబ్వియస్లీ ఇద్దరు కిడ్స్ ఆఫీస్ పని ఇంటి పని ఇన్ని చేసుకున్నప్పుడు ఏంటంటే స్లీప్ టైం తక్కువ అవుతూ ఉంటుంది. హార్డ్లీ 4 to 6 hours స్లీప్ వచ్చింది అని అంటే దట్ ఈస్ లైక్ మ్యాక్సిమమ్ స్లీప్ ఫర్ దాట్ డే. సో వెన్ యూఆర్ ఆబ్వియస్ స్ట్రెయినింగ్ యువర్ బాడీ ఆ ఇంపాక్ట్ అయితే కళ్ళ మీద చూపిస్తుంది కదా. సో ఆఫ్ లేట్ ఐ స్టార్టెడ్ నోటీసింగ్ దీస్ పఫీనెస్ అనమాట. ఇలాంటి పఫీనెస్ ఉన్నప్పుడు నేనైతే కొన్ని ఫేషియల్ యోగా టెక్నిక్స్ని యూజ్ చేస్తూ ఉంటాను. నాకైతే మేకప్ ఇష్టం ఉండదండి, మేకప్ చాలా 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 రేర్గా యూజ్ చేస్తాను. అండ్ ఫేస్ క్రీమ్స్, ఫేస్ లిఫ్టింగ్ ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ యాజ్ గుడ్ యాజ్ డూయింగ్ ఇట్ న్యాచురల్లీ కదా. న్యాచురల్గా మన ఫేస్లో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఒక కొన్ని నిమిషాలని కేటాయించగలిగితే ఖచ్చితంగా మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ భయం కూడా ఉండదు కదా, ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యాచురల్. మీకు తెలియని క్రీమ్స్ అన్నీ యూజ్ చేసేసి వాటిలో ఎస్పెషలీ ఈ ఫేస్ లిఫ్టింగ్ క్రీమ్స్ కానీ లేదంటే ఈ మేకప్ ప్రొడక్ట్స్లో కానీ ఎస్పెషలీ ఐకి కవర్ చేసే ప్రొడక్ట్స్లో కానీ చాలా చాలా పారాబెన్స్ ఉంటాయి. వాటి వల్ల మనకు టెంపరరీగా మంచి లుక్ కనిపిస్తుంది కానీ బిహైండ్ ద సీన్స్ అవి మీ స్కిన్లోకి వెళ్ళి చాలా డ్యామేజ్ చేస్తాయి. సో వీలైనంత మనం అవాయిడ్ చేసుకోగలిగితే బాగుంటుంది కదా. బయటికి వెళ్తున్నాము యూనో, రోజంతా కొంచెం ఫేస్ గ్లోగా ఉండాలి అని అన్నప్పుడు మేకప్ వేసుకోవచ్చు, తప్పలేదు. బట్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా మేకప్ వేసుకొని కానీ ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి కూడా హెవీగా మేకప్ వేసేసుకొని అది కవర్ చేసే బదులు మనం లోపల నుంచి ఆ ప్రాబ్లమ్ని కనుక ఫైట్ చేయగలిగితే చాలా హెల్ప్ అవుతుంది కదా. సో అందుకని మెయిన్ ఫాలో అయిన టెక్నిక్స్, నాకు హెల్ప్ అయిన టెక్నిక్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి నిద్ర లేవగానే ఒక ఈ నేను ఇప్పుడు మీకు చూపించేవి హార్డ్లీ ఒక 5 minutes నిద్ర లేచాక చేస్తే సరిపోతుందండి. బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ అ కన్సిస్టెంట్ డైలీ బేసిస్. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మీ చూపుడు వేలు ఉంది కదా, ఈ ఫింగర్ తీసుకుని జస్ట్ ట్యాప్ ఇట్ అరౌండ్ యువర్ ఫేస్ అంటే కంప్లీట్ ఐ ఏరియాని స్మాల్ ట్యాపింగ్ అన్నమాట. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఈ ఏరియాలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు పడుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, అవన్నీ వచ్చి కొంచెం ఈ ఏరియాలో అక్యుములేట్ అవుతాయి. అక్యుములేట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం స్వెల్లింగ్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో
ఈ మూవ్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ యాక్టివేట్ అయ్యి ఆ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా దే గో బ్యాక్ మీ నోస్లో నుంచి కానీ మీ సైనసెస్లో నుంచి కానీ అవన్నీ రిలీజ్ అయిపోతాయి. అండ్ దెన్ అది కొద్దిగా మీ పఫీనెస్ని రెడ్యూస్ చేస్తుంది. ఇది ఈ మోషన్ మీరు ఒక 10 to 15 టైమ్స్ చేయండి. అండ్ నెంబర్ 2 వచ్చేసి మీ రింగ్ ఫింగర్ ఉంటుంది కదా, ఉంగరం వేలు తీసుకుని జస్ట్ ఇక్కడ ఇక్కడ నుంచి లైట్గా మసాజ్ చేయండి. చాలా లైట్ ప్రెషర్ అప్లై చేయండి, లైక్ ఆల్మోస్ట్ నో ప్రెషర్ అనుకోండి. బాల్ ఆఫ్ ద ఫింగర్ అంటారు కదా, ఆ ఏరియాతోటి చేయండి. బాల్ ఆఫ్ ద ఫింగర్ అంటే ఇది ఇది ఈ ఏరియాతోటి చేయండి మెల్లగా. నాకైతే చాలా తేడా తెలుస్తుంది ఆ ఏరియాస్లో వాటర్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతున్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ కోల్డ్ ప్లేసెస్లో వింటర్ టైమ్స్లో మనం హీటర్స్ ఆన్ చేస్తాం కదా, హీటర్స్ ఆన్ చేయటం వల్ల ఇంకా కూడా ఈ పఫీనెస్ ఎక్కువ అవుతుంది. ఈ వాటర్ రిటెన్షన్ ఎక్కువ అవుతుంది అన్నమాట, ఎందుకంటే పదాక డ్రై చేసేస్తూ ఉంటుంది నోస్ని. సో మన బాడీ మెకానిజం ఎలా ఉంటుందంటే అది మన సైనసెస్ని కొంచెం వాటర్ సైనసెస్ వచ్చేసి వాటర్ రిటైన్ చేసుకుంటాయి అన్నమాట నోస్ ఓవర్గా డ్రై అయిపోవడం వల్ల. సో ఆ రిటైన్ అయినటువంటి వాటర్ని రిలీజ్ చేయాలి అని అంటే కొంచెం మనం ఈ ఏరియాలో మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజెస్ని రెగ్యులర్గా ఫాలో అవుతే ఆ పఫీనెస్ అయితే గ్రాడ్యువల్గా ఖచ్చితంగా తగ్గుతుంది. అండ్ ఏవైనా ఫైన్ లైన్స్ ఈ ఐ కార్నర్ ఆఫ్ ద ఐస్లో కూడా ఫైన్ లైన్స్ ఏమైనా ఉంటే అవి గ్రాడ్యువల్గా తగ్గుతూ వెళ్తాయి. బట్ కీ ఏంటంటే కన్సిస్టెంట్గా రెగ్యులర్గా అయితే చేయాలి అండ్ లైట్ ప్రెషర్ అప్లై చేసుకోవాలి, టూ మచ్ ప్రెషర్ అవసరం లేదు. సో అది టెక్నిక్ నెంబర్ 2. అండ్ టెక్నిక్ నెంబర్ 3 వచ్చేసి మీ మిడిల్ ఫింగర్ ఉంది కదా, మిడిల్ ఫింగర్ని వచ్చేసి బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ అంటే ఆల్మోస్ట్ కార్నర్ ఆఫ్ ద ఐలో పెట్టి మీ చూపుడు వేలు వచ్చేసి ఇక్కడ మీ మిడిల్ ఫింగర్ వచ్చేసి కార్నియా దగ్గర అంటే మీ చివర కంటి చివర అండ్ మీ చూపుడు వేలు వచ్చేసి ఇక్కడ ఇక్కడ పెట్టేసి కొంచెం పైకి చూడండి, లైక్ టువర్డ్స్ ద సీలింగ్ చూసి కొంచెం మెల్లకన్ను చేసినట్టుగా హాఫ్ ఈ మూమెంట్ కూడా 10 to 15 టైమ్స్ చేయండి. మెల్లగా స్క్వింట్ చేసినట్టు చేయాలి, పెట్టుకొని ఇక్కడ అంతే హాఫ్ స్క్వింట్ అంటారు కదా అట్లా, అంటే మెల్లకన్ను చేసినట్టుగా. అండ్ లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మీ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని ఫర్మ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అది వచ్చేసి ఫస్ట్ ఓ షేప్ మీరు ఈ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఏవైనా సరే ఈ ఫోర్హెడ్ ఏరియాలో మాత్రం రింకిల్ రాకుండా చూసుకోండి.
ఫన్నీగా ఉంది కదా ఈ ఎక్సర్సైజ్, బట్ ఈ ఏరియాకి చాలా హెల్ప్ చేస్తుంది. బేసిక్గా మీ నోటితోటి ఒక ఓ షేప్, లుక్ టువర్డ్స్ ది సీలింగ్, కొంచెం లైట్ గా తలెత్తి పైకి చూసినట్టు చేయండి ఆ ఓ షేప్ పెట్టి. అంతే, సో ఈ ఎక్సర్సైజెస్ని కన్సిస్టెంట్గా డైలీ చేయటం వల్ల ఇక్కడ ఉండే లైన్స్, ఈ ఫోర్ హెడ్ లైన్స్, అండ్ మీరు మాట్లాడేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఈ ఫోర్ హెడ్ మీద లైన్స్ వస్తున్నాయి అంటే కొద్దిగా మీ ఫేస్ మీద స్ట్రెస్ పెడుతున్నారని అర్థము. ఆ ఫోర్ హెడ్లో లైన్స్ రాకుండా చేయండి. అండ్ మోస్ట్ ఇక్కడ ఇలా చేసినప్పుడల్లా నాకు ఇక్కడ ఫోర్ హెడ్లో లైన్స్ వస్తున్నాయి కదా, సో అవి ఆ లైన్స్ రాకుండా చేయండి. ఏం చేసినా మీ అండ్ దెన్ ఫేషియల్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ ఫేషియల్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల ఏంటంటే ఫేస్లో ఉండే మజిల్స్కి అన్నిటికీ కూడా మంచి స్ట్రెచ్ వచ్చి మీ ఏజింగ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేస్తాయి అన్నమాట. విత్ యునో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం, ఎవ్రీ డే కన్సిస్టెంట్గా చేయాలి. ఎస్పెషలీ మనం లేడీస్ 30s వచ్చేసరికి ఏమవుతుందంటే కాలజిన్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో అది రీప్రొడ్యూస్ చేయాలి అని అంటే ఈ ఎక్సర్సైజెస్, ఇట్లాంటి చిన్న చిన్న మూవ్మెంట్స్ ఇవన్నీ ఆ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తాయి అండ్ ఏజింగ్ ప్రాసెస్ని స్లైట్గా స్లో డౌన్ చేస్తాయి. సో ఐ హోప్ యూ లైక్ దీస్ సింపుల్ టిప్స్. ఇవన్నీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సెండ్ సమ్ ఫీడ్బ్యాక్ అవర్ వే. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ నైస్ డే, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. బై నౌ.